మనం పేరెంట్స్ కంటే బాగా ఆలోచిస్తామని మనకు అనిపిస్తుంది పిల్లలు కనే విషయంలో. Yes, ఎలాంటి విషయాల్లో మనం మన మమ్మీ డాడీ కంటే బాగా ఆలోచిస్తాం, యు నో వి ఆర్ ఇంటెలిజెంట్ అని అనిపిస్తుంది. మన కెరియర్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్, నీ కెరియర్ గురించి నువ్వు ఎలా ఆలోచించుకున్నావు, ఏం చేద్దాం అని? I am doing B.Tech. మీ మమ్మీ వాళ్ళు యు డు M.Tech, దాని తర్వాత ఫుల్ టెక్, ఫుల్ టెక్. మీ మమ్మీ డాడీ ఏం చేయమన్నారు నిన్ను? ఆఫ్టర్ బీటెక్ మ్యారేజ్ అన్నారు. నువ్వేమంటున్నావు? జాబ్? నో మమ్మీ, ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ బీటెక్. వెరీ గుడ్. నెక్స్ట్, లవ్ విషయంలో. మీ మమ్మీ డాడీ లవ్ చేసుకుంటేనే కదమ్మా నువ్వు వచ్చావు. నాకంటే మా అమ్మ వాళ్ళు నా హైట్ ఎదుగుతారు, అదే నేనైతే ఏ ప్రభాస్ ఎదుక్కుంటా కదా, అందుకని. అప్పుడు నువ్వు ఒక 20 feet నిచ్చెన వేసుకోవాలి. రాత్రి అవుతుంది, మీ ఆయనతో గడపాలంటే పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి నువ్వు ఇక్కడికి. అది కొనుక్కున్నా, ఇంట్లో ఉంది. వెకేషన్ టైంలో. వెకేషన్? వాళ్ళకంటే నువ్వు బాగా ఆలోచిస్తావు. ఎట్లా? నేను వైజాగ్ బీచ్ అటు ఇటు అనంట, వాళ్ళ గుళ్ళ గోపురాలు కంటారు. బీచ్ కి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ పల్లీలు పల్లీలే బఠానీలే, పల్లీలు పల్లీలే బఠానీలే. మన పేరెంట్స్ రోజుకి ఒకసారి స్నానం చేస్తే మనం సేవ్ వాటర్ సేవ్ చేయడానికి వీక్ ఒకసారి చేస్తున్నాం. వీక్ ఒకసారి చేస్తున్నా? నెల అయింది చేసి, వీక్ ఒకసారి అని చెప్పి. ఫ్యాషన్ అండ్ టెక్నాలజీని వాడుకునే విషయంలో. టెక్నాలజీని ఎలా వాడుతున్నావు? అంటే మనం ఫోన్స్ వాడదాం, వాళ్ళ ఓన్లీ డబ్బా ఫోన్స్, ఎర్ర బటన్ పచ్చ బటన్. అసలు ఎలా మాట్లాడగలుగుతావు నువ్వు అలా, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు, మా పేరెంట్స్ అనట్లేదు, కొద్ది మంది మాత్రమే. నువ్వు మంచి ఫోన్ వాడి వాళ్ళకి డబ్బా ఫోన్ ఇప్పిస్తావా? నేను మంచి ఫోన్ తీసుకున్నా. నువ్వు ఇండైరెక్ట్లీ అమ్మా నాన్నని డబ్బా అంటున్నావు. బక్రా బక్రా బక్రా. I cannot mean that. This is not the time to joke, okay? టెక్నాలజీని మనం వాడుకునే విషయంలో అని చెప్తున్నా. అది తప్పు, మళ్ళీ చెప్తున్నా నేను. ఓకే ఓకే. టెక్నాలజీని మనం వాడుకునే విషయంలో. ఏం డబ్బా డబ్బా అంటున్నావు ప్రతిసారి? బక్రా బక్రా బక్రా. మన పెద్దవాళ్ళు ఉపశమనం కోసం మందు తాగుతారు, మేము మాత్రం ఉద్యమం కోసం మందు తాగుతాం. కొంచెం లేడీస్ తో కలిపి ఉద్యమం చేయాలి కదా. అది శోభం అంటారా? ఉద్యమం కాదు, శోభం కాదు భయ్యా. ఆడవాళ్ళతో కలిపి ఏం ఉద్యమం చేసినారా చెప్పు, ఓపెన్ చెప్పు. షీ టీమ్స్ ఉన్నాయి కదా, మేము సపోర్ట్ చేస్తాం అన్నమాట వాళ్ళకు. అది అది సపోర్ట్ చేయాలంటే మందు తాగాలి, తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. అది రెడ్ బుల్ గురించి మాట్లాడుతున్నాడు. రెడ్ బుల్? రెడ్ బుల్ లో బ్లాక్ బుల్ ఏదో ఒకటి. లెట్స్ గో టు ది సెకండ్ టాపిక్. ఎలాంటి విషయాల్లో అమ్మాయిలు స్వార్థంగా ఆలోచిస్తారు? నా మేకప్ ఇది నాకే, నా రవి నాకే, నా గెటప్ సీన్ కూడా నాకే. నాకు రవి లాంటి హస్బెండ్ రావాలి, పక్క వాళ్ళకి రాకూడదు. కూర్చో. నెక్స్ట్ నెక్స్ట్. ఏంట్రా ఆ ఆన్సర్ ఇల్లేదా నువ్వు? అమ్మా ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. నాకు రవి లాంటి హస్బెండ్ రావాలని. బ్లాస్ట్ ఆన్ బ్లాస్ట్ ఆన్. ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్. ఆన్సర్ చెప్పే పద్ధతి ఒకటి ఉంటది. డైరెక్ట్ శ్రీముఖిని చూసి ఫస్ట్ నైట్ అంటే ఓడే పెడతా అర్థం చేసుకుంటా. ఫంక్షన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నేనే కనిపించాలి వేరే వాళ్ళు. ఇట్లా ఏం చేస్తావు? ఒక్కొక్కరు తిరిగి పీకేస్తుంది. ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ వచ్చినప్పుడు ఫ్రెండ్ కి చెప్పకుండా మొత్తం నేనే వెళ్ళి షాపింగ్ చేస్తాను. ఏం చేస్తావు? పోయి ఫస్ట్ పెయింట్ తీసుకొని డిస్కౌంట్ కూడిపేస్తా. వెరీ గుడ్. నెక్స్ట్, అక్క భర్త కంటే నా భర్త ఎక్కువ అందంగా ఉండాలని. ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మావి చిత్రులు. అక్కకి మంచి భర్త వచ్చింది అనుకో, బై మిస్టేక్ చెల్లెలు ఏమనుకుంటా తెలుసా? ఏ బావల మ్యాటర్ ఏం లేదు. ఇద్దరు అబ్బాయిలు సినిమాకి వెళ్ళగలరు, ఇద్దరు అమ్మాయిలు కష్టం. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి హ్యాపీగా వెళ్తారు, కానీ
ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అంటే ఒప్పుకోరు. సరే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇద్దరు అబ్బాయిలు హ్యాపీగా వెళ్తారు, ఇద్దరు అమ్మాయిలు కష్టం. తర్వాత సార్ ఆన్సర్ ఏంటి సార్? ఇడా ఇద్దరు అమ్మాయిలు మదర్ అబ్బాయి ఒప్పుకోరు స్వార్థం, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఓకే ఓకే ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు, కానీ ఒక అమ్మాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయి. వాల్మీకి గారు మీకు దండం పెడతానండి, కూర్చోండి ప్లీజ్. దండాలండి కొత్త దొరగారికి. రెడీ, ఎవరైతే ఆన్సర్ చెప్పలేదో వచ్చేయండి అమ్మా. చూపించు ఫస్ట్. ఒక అద్భుతమైన స్టెప్ వేయాలి. వాట్ ఇస్ దట్ స్టెప్? మనకి స్టెప్ అంటే గుర్తొచ్చేది సింపుల్ ఏంటంటే 1 2 3 4 5 6 7 8. కమ్ ఆన్ ద ఫస్ట్ 3 లక్కీ స్టూడెంట్స్. 1 2 3 4 5 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ఆ ఎక్స్ప్రెషన్ ఐ లైక్ ఇట్. 1 2 3 4 2 సెకండ్లు పట్టు, కాలు పట్టుకో.
పిలిచినాయే. ఛాన్స్ లో వచ్చి పర్ఫామ్ చేయబోతుంది ఎవరంటే, ఇంతకు ముందే మన పట్టా స్టేజ్ మీదకి వచ్చారు, యహియే మేరాడలో పర్ఫామ్ చేశారు, మమ్మల్ని బాగా మెప్పించారు, మరొకసారి ఒక ఛాన్స్ లో పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్, లెట్స్ వెల్కమ్ దెం. ఒక యాంకర్ కన్ఫ్యూజ్ అయితే అన్ని మర్చిపోతుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఎగ్జాంపుల్ మనం రవణ తీసుకుందాం. అన్న డీజేలో చేస్తాడు, పటాసులో చేస్తాడు, బయట చాలా ప్రోగ్రామ్లు చేస్తాడు. ఇవన్నీ చేయడం వల్ల అన్న కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేసింది. కన్ఫ్యూజన్ వచ్చేసి పటా స్టేజ్ మీకు వచ్చాడు. కానీ స్టేజ్ మీదకి వచ్చాడు తప్ప డీజేలోనే ఉండిపోయాడు. డీజేలోనే ఉన్నానుకో డీజే యాంకరింగ్ చేస్తూ మన శ్రీముఖ అక్కని ఎలా ఏడిపించాడని చూద్దాం. లాస్టే షట్ ఎలా ఉంది? ఇది లాస్టే కాదు శ్రీముఖి, ఇది డీజే కాదు పటాస్. లెట్స్ స్టార్ట్ డీజే క్రాక్ డాన్స్ షో. ఇది డీజే కాదు పటాస్, పటాస్ అయినా పిరంగ్ అయినా ఈసారి డీజే కప్పు నాదే. ఏమైందిరా ఏంద్రా, ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదరా, సదా ఇంకా రాలేదా? సదా ఇంకా రాలేదా? నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు, మళ్ళీ చెప్తున్నా నేను శ్రీముఖిని లాస్ట్ ఏం కాదు, నువ్వు కన్ఫ్యూజన్ లో అక్కడికి కూర్చో. కూర్చోను, మా సద్యున్ గారి పర్ఫార్మెన్స్ వస్తుంది ఇప్పుడు, నీ వాళ్ళు ఎవరు వచ్చినా మా వాళ్ళు ఆపలేడు. పేపర్లు దించడం, బాకెట్లు బాకెట్లు చాక్లెట్ కింద పడడం. అగో అటు చూడు చూడు, ఫ్లయింగ్ కిస్ కోసం సదా వెయిట్ చేస్తుంది. అరే నువ్వు కూర్చొని యాంకరింగ్ చేస్తా? ఏమాత్రం ఆలోచించకుండా కామెడీ చేయడానికి వచ్చేస్తున్నాను గాలి పట్టాలా. సుధాకర్ రే సుధా, మొన్న నువ్వు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ రా, ఫ్లోర్ పగిలిపోయింది రాడ, అదే పర్ఫార్మెన్స్ రా. కామెడీ చేయడు, డాన్స్ యాడ్ చేస్తారా? నీకేదో నీతో నేను యాంకరింగ్ చేయలేను, నేను వెళ్ళిపోతా. ఒక్కసారి పటాస్ ఓకే, ఏం గుర్తొచ్చిందా? డీజే నెంబర్ వన్, డీజే నెంబర్ వన్. ఇదే కన్ఫ్యూజన్ డీజే సెట్ మీద ఉంటే అక్కడ లాస్టే గారిని వాళ్ళు ఇబ్బంది పడతారని చూద్దామండి. మళ్ళీ సేమ్ సాంగ్ స్టార్ట్. మేకప్ లేకపోతే ఇంత బాగున్నావే శ్రీముఖి. ఈ శ్రీముఖే కాదురా లాస్ట్ అండి, మా దూరం దూరం శ్రీముఖి చూస్తే బ్రేకప్ అయింది. ఓకే ఇప్పుడు జడ్జిలు నిన్ను వచ్చేదామా? జడ్జిలు ఎందుకుంటారు పటాసులు? జడ్జిలు ఎందుకుంటారు? గెస్ట్లు వస్తారు ఇవాళ ముందే శుక్రవారం, వచ్చి అలిగిపోకుండా మన ప్రమాణం చెప్పి వెళ్తా. ఇడుకుతో దెబ్బ పడతారా? ఇది డీజే రా పటాస్ కాదు, ఇది డీజే పిల్లల డాన్స్ షో. నాకు ఆ పిల్లలంటే గుర్తొచ్చింది, అసలు ఆ యోధా సిస్టర్స్ చేస్తారు అబ్బా, వాళ్ళ కామెడీ చూస్తుంటే నాకు. అరే రావి యాక్టింగ్ అబ్రా, ఇది డీజే, ఇది డీజే గుర్తుపెట్టుకో. ఇప్పుడు నిహారికి వస్తుంది. గెస్ట్ గా నిహారిక అని పిలిచారనమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బ్యాన్ బాజా బరా. ప్లీజ్ రా, ఏమైందిరా నీకు? నాకుంది ఇది ఒక డీజే షోనిరా, లేకపోతే లాస్ కన్ను మరుగు అయిపోతుందిరా, లాస్ కన్ను మరుగు అయిపోతుందిరా. అరే నీకు దండం పెడతారా రే. దండం కట్టిందా? కాదు చూపిస్తున్నా. దండం పెడతా అన్నావు రే నీకు? నాకు తెలుసు ఇవాళ గురువారం అని. గురువారం అంటే ఏందో తెలియదా? ఇవాళ స్టూడెంట్ ఎపిసోడ్ స్పెషల్, స్టూడెంట్ ఎపిసోడ్ లో 10,000 గెలుచుకోవాలా. చెప్పురా గజబ్ 2 minutes వీడియో రాబట్టి చెప్పు చెప్పు గజబ్ అదేంది కలిసి ఆ www.com లో వేసుకో. ఇది డీజే రా, డీజే లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ అంటే తెలుసా? తెలుసా తెలుసు తెలుసు. పాంచ్ పోటాకా, పాంచ్ పోటాకా. నేను తప్పేస్తానండి.
వినపడలేదా? క్వశ్చన్ అడిగింది శ్రీముఖి, వినపడలేదా? నిన్ను చంపేస్తాను ఎదుటి వాళ్ళని ఎప్పుడన్నా అనిపిస్తుంది? శ్రీముఖి ఒకటి ఉన్న వాళ్ళంతా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు శ్రీముఖి. వాళ్ళు ఏం చెప్పలేరా, సైలెంట్ గానే ఉన్నారు. సైలెంటే ఆన్సర్. మనం క్వశ్చన్ అడిగినప్పుడు సైలెంట్ గా కూర్చుంటే నిన్ను చంపేస్తారా అని అనిపిస్తుంది, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఏమైందిరా నీకు కన్ఫ్యూజన్? అయితే రావరా తింగ సచ్చినాడా, నువ్వు కన్ఫ్యూజన్ అని కనిపించేస్తున్నావేనరా, అయితే డీజే రే శ్రీముఖి. నువ్వు ఆ సీన్ గారి తోట మూవ్ అయితే నువ్వు తట్టుకోలేదు. గెటప్ సినిమాలు ఈ స్టేజ్ మీకు డిసెంబర్ 31 రోజు అసలు ఎప్పుడు రారా ఈ డీజే షోకి? 31 రోజు కూడా నువ్వు చూడొద్దు. అరే నీతో నేనేగలేనరా, అన్ని వెళ్ళిపోదానికి దండం రాదని పోతారని. ఓ ఎక్కడికైనా పో, ఏడికి పోయినా నేను చెప్పే లాస్ట్ ఒకటే మాట, పటాస్ నెంబర్1 షో. ఇందాక డీజే నెంబర్ 1 అన్నాను కదా, ఏ స్టేజ్ మీద చెప్పాలరా రే, ఏ స్టేజ్ మీద చెప్పాలరా రే. సూపర్ ఫెంటాస్టిక్, ఒక్క ఛాన్స్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లాంటి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ నేను చూసాను, సూపర్. సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ మూర్తి. ఇష్క్ కర్ దియా, మై రిస్క్ కర్ దియా, నీకే నా దిల్ దే దియా. ఇప్పుడు జస్ట్ పాటలతో నిన్న విందాం అనుకున్నాను, డిఫరెంట్ గా అంటే థింక్ డిఫరెంట్ గా. నువ్వు నీ స్వరంతో పాట పాడతావు ఇప్పుడు. చుచ్చు చుచ్చు పాట. నువ్వు చుచ్చుపోతే ఓడరా నవ్వేదిడా. మా ఊళ్ళో జాతరం జరిగిందన్న, జాతరకు పోయా. జాతర పోతే అక్కడ ఆర్కెస్ట్రా ఉంది, ఆడ చక్కగా పాటలు పాడుతున్నాడు, చాలా మంచివి. చూసి 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 నాకు ఒక్కసారిగా టైట్ అయింది. బాగా ఫుల్ అయ్యి ఆనకట్ట గేట్లు ఎత్తేస్తున్నారు. ఆ టైంలో ఆపుకోలేక అలా పక్కకి వెళ్ళానన్న, పక్కకి వెళ్ళి గోడ దగ్గర సరిగ్గా కూర్చుని కానిస్తున్నానన్న, ఇలా నేను పాట పాడుతున్నానో లేదో ఆడి పాట స్టార్ట్ చేయడన్న. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వసంత దారే కురిసే తప్పట్లో హాయ్ హాయ్, తప్పట్లో హాయ్ హాయ్. ఇవాళ మనసు అబ్బా అని సగం లాపి సగం లాపావా పక్కకు పోయినా, పక్కకు పోతే మళ్ళీ స్టార్ట్ చేశాడు అటు ఇటు ఊపుతూ అలా జడి రేగు తిక్కమక్క తిట్టుతున్నది మనసుకేమైంది. కానీ చాలా వచ్చేసా. ఇలాగే మా పక్కన బాబాయ్ అన్నాడు, ఆడు సైలెంట్ గా పాట పాడుతున్నాను పోయాడు. ఆడేదో పాట పాడుకుంటే మళ్ళీ సిచ్యువేషన్ సంగతి తగ్గు, ఆడేదో వెళ్ళాడు, వెళ్ళి స్టార్ట్ చేశాడు. గల గల పారుతుంటే జల జల జారుతుంటే కన్నీరులా నా కోసం నువ్విలా కన్నీరులా కారగా హాయిగా. ఆర్కెస్ట్రా పాడి వాడు ఆడు బయటికి వెళ్ళాడు, ఆడికి కేజీలు కేజీలు లెక్కన రాళ్ళు ఉన్నాయండి. ఆడు వచ్చి ఆడుకొస్తున్నాడు, గల్లు గల్లు మన సిరిము వల్లే జల్లు జల్లు మన పురకిన తల్లి పొడమే పాడగా బాణ బాణాలే ఇయ్యని జడి వాన జాడతో ఈ వేళ ఈ జన జీవనాలు పొలకించాడా, ఈ రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల జాడలే వచ్చేలా. ఇది బస్ ఉంటే ఆ పక్కన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడి చాలా రోజు పాట పడడానికి రావట్లేదని ఆడు వచ్చాడు. ఎన్నాళ్ళ గుర్తు వస్తావే చూసి వెళ్ళి పోతావే అచ్చంగా నాతోటే నిత్యం ఉంటానంటే. ఎక్కడ నుంచి వచ్చావు మూర్తి? ఈస్ట్ గోదావరి.
ఏం చేస్తుంటావు? ఫ్యాకల్టీ. చూస్తున్నారు కదా, ఒక్క ఛాన్స్ లో ఇలా ఫ్యాకల్టీ అనివ్వండి, చాలా చాలా ప్రొఫెషన్స్ నుంచి రావడం, పర్ఫామ్ చేయడం చూస్తున్నారు. మీకు కూడా ఒక స్టేజ్ కావాలి, ఇక్కడికి వచ్చి ఇలా పర్ఫామ్ చేయాలి, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ సెల్ ఫోన్ తీసుకోండి, ఒక చిన్న 2 మినిట్స్ వీడియో బయట రికార్డ్ చేయండి, 123telugu.com లో అప్లోడ్ చేయండి, ఇక్కడ వీళ్ళగా వచ్చి పర్ఫామ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి. ఓకే, మరి ఈ రోజు జరిగిన ఈ ఒక్క ఛాన్స్ లో ఈ 10,000 క్యాష్ ప్రైజ్ ని 4,000 rupees టు మూర్తి అండ్ అలాగే 3,000 ఈచ్ టు రాము అండ్ ఏడుకొండలు. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది శృతి. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు స్వార్థంగా ఆలోచిస్తారు, అక్క భర్త కంటే నా భర్త ఎక్కువ అందంగా ఉండాలని. Yes, మరి రేపు ఫ్రైడే, ఫ్రైడే అనగానే సెలబ్రిటీ స్పెషల్ బ్యాండ్ బాజా భారత్. ఎవరు వస్తారు, ఏం చేస్తారు చూడాలంటే కీప్ వాచింగ్ బట్ హాస్పిటల్ టు బిందాస్. ఉప్పునంత ఈ ప్రేమకి సెన్సేషనల్ అంటే, అది అప్పుడు రిలీజ్ అయిన పాట, ఇప్పుడు కూడా మనం డాన్స్ చేస్తున్నాం అంటే బాగుంది, కానీ అన్ని బాగున్నాయి సార్. ఈ స్టెప్ ఎట్లా వచ్చింది సార్ మీకు? ఆ రోజు ఏం జరిగింది, క్లీనర్ రాలేదా సడన్ గా ఈ స్టెప్?